₹500కే గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాలో జమ చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు 4-5 రోజులు పడుతుంది. కోటగిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి 270 క్వింటల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ సమక్షంలో బుధవారం వారి ఛాంబర్లో తల్లిపాల వారోత్సవాలు పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రసూల్, డిచ్పల్లి ప్రాజెక్టు సీడీపో స్వర్ణలత, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ సీడీపో నందిని, సూపరింటెండెంట్ ఇందిర, సీనియర్ అసిస్టెంట్ పద్మరాణి, కార్తిక్ ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియా, మంజుల తదితరులు పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బీర్కూర్ మండలంలోని బొమ్మని దేవపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీకాంత్ భార్య పిల్లలు పెయింటింగ్ పనులు చేసుకుంటారు. విద్యా సంస్థలలో ఇతర ప్రాంతాల్లో డ్రాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, విద్యాలయాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫ్రెషర్స్ పార్టీ అని కొత్తగా వచ్చిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం లాంటివి గతంలో జరిగేవని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారని నిజాంబర్ ట్రాఫిక్ సీఐ వి వెంకటనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 37 మంది పట్టుబడగా వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 34 మందికి ₹89,000 జరిమానా విధించారన్నారు. ముగ్గురికి జైలు శిక్ష విధించారని చెప్పారు. నీట్ పీజీ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కొందరు చేసిన ప్రచారాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ సైన్సెస్ ఎన్బీఈ ఎంఎస్ కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడు న్యూస్ ని చూసి అభ్యర్థులు మోసపోవద్దని సూచించింది. ఇప్పటి వరకు నీట్ పీజీ 2024 ప్రశ్నపత్రం రూపొందించలేదని తెలిపింది. లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేసింది. వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా వాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా ఓపి పెరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,62,122 ఇళ్లలో 6,21,890 మందికి వైద్య పరీక్షలు చేయగా 3,885 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. డిగ్రీలో ప్రవేశాలకు దోస్తు తుదిదశ సీట్లు కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఫైనల్ ఫేజ్ లో 44,683 మందికి సీట్లు అలాట్ చేసినట్లు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ రేపు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని సీటును రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.